నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాల శోభ, అందమైన రంగవల్లులతో అలరించిన చిన్నారులు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన వేడుకలు. అట్టహాసంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర, అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు, నెల రోజుల పాటు జరగనున్న వేడుకలకు వేలాదిగా తరలి రానున్న భక్త జనం. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు, స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన. మహనీయుల ఆశయ సాధనకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ పాటుపడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న జయంతిని పురస్కరించుకుని అధికారికంగా నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. మహనీయుల జీవిత చరిత్రలను స్ఫూర్తిగా తీసుకుంటూ వారి ఆశయ సాధనకు పాటుపడాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్వాతంత్ర సమర యోధులు వడ్డే ఓబన్న 217వ జయంతిని స్థానిక కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్తో కలిసి వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన చేసిన పోరాటాలు, సేవలను స్మరించుకున్నారు. వడ్డేరా సంఘం నేతలు పలు సమస్యలను కలెక్టర్, ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఖుష్బూ గుప్తా, బీసీ మైనారిటీ వెల్ఫేర్ అధికారులు రాజలింగు, రాథోడ్ రమేష్, బీసీ సంక్షేమ సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చిక్కాల దత్తు, కలల శ్రీనివాస్, వడ్డేరా సంఘం జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గంగయ్య, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, స్వాతంత్ర పోరాటంలో అమరులైన మహనీయుల జీవిత చరిత్రలను నేటి తరానికి తెలియజెప్పే విధంగా వారి జయంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని అన్నారు. బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా వడ్డే ఓబన్న పోరాటానికి ఆ మహనీయుని పోరాటాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. వడ్డేరా సంఘం నాయకులు తన దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అదేవిధంగా స్వాతంత్రం సమర యోధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అదేవిధంగా ఒక పర్టికులర్ కమ్యూనిటీల పుట్టి అన్ని కమ్యూనిటీస్ శ్రేయోభిలాషులుగా ఉండి అందరి గురించి ఎవరైతే పోరాటం చేస్తారో అటువంటి వాళ్ళందరినీ కూడా గుర్తించి మనము వాళ్ళ జయంతిలను మనము సెలబ్రేట్ చేసుకుంటూ వస్తా ఉన్నాం. మరి దాంట్లో భాగంగా ఈరోజు ఓబన్న గారి జయంతిని కూడా మనం ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటాను. సో ఇది ఒక మంచి పరిణామం. ఎస్పెషల్లీ ఎవరైతే మహనీయులు ఉన్నారో వాళ్ళు సమాజం పట్ల వాళ్ళకున్న శ్రద్ధత్వం వాళ్ళు ఏదైతే ఆచరించి అప్పుడు సో వాళ్ళ ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నిస్వార్థమైన సర్వీస్ ఏదైతే వాళ్ళు అప్పుడు చేసినారో, ఎస్పెషల్లీ అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఆ టైంలో, స్వాతంత్ర సమర యోధులు ఆ టైంలో బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీకి అగేన్స్ట్గా ఏదైతే పోరాటం చేస్తారో అటువంటి వాళ్ళ చరిత్ర చాలా మట్టుకు కూడా ఇప్పుడున్న జనరేషన్స్ వాళ్ళు ఎవరికి కూడా తెలియదు. సో అటువంటి జనరేషన్స్, యంగర్ జనరేషన్స్ వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా, ఉపయోగ అయ్యే విధంగా ప్రభుత్వం కూడా ఇట్లా ఆఫీషియల్గా చేయడం ద్వారా అందరికీ ఆ మెసేజ్ అనేది వెళ్తుంది. అదే విధంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, మహనీయుల జయంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. మైనింగ్ శాఖ ద్వారా క్వాలరీ టెండర్లలో వడ్డేరా కులస్తులకు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. సంఘం భవన నిర్మాణానికి సైతం తన వంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. బ్యాంకుకు వెళ్ళి 3 లక్షల రూపాయల ఎటువంటి పూచీకత్తు లేకుండా
డోర్లు ఇవ్వడానికి ఆస్కారం ఉండదు. కాబట్టి నేను వడ్డల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులకు మిగతా నాయకులకు బీసీ సంఘ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తాను. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో 8,000 మందికి లోన్లు అవసరం ఉన్నా కూడా మీరు అప్లై చేయండి. దానికి మంజూరు చేసే అధికారం నాకే ఉన్నది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం సంక్రాంతి పండుగ ముందస్తు సంబరాలను జిల్లాలోని వివిధ పాఠశాలల్లో ఘనంగా నిర్వహిస్తున్నారు. చిన్నారుల ఆటపాటలు, అందమైన రంగవల్లులు, పతంగుల పోటీలు సంస్కృతి సాంప్రదాయాన్ని చాటి చెప్పేలా చేపట్టిన కార్యక్రమాలతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. ఇంటిల్లిపాది సంతోషంగా గడిపే సంక్రాంతి పండుగను జిల్లాలోని పలు పాఠశాలల్లో ఘనంగా జరుపుతున్నారు. పండగ విశిష్టతను చాటి చెప్పేలా పలు పాఠశాలల్లో ముందస్తు పండగ వేడుకలను నిర్వహించడంతో ఎటు చూసినా కోలాహల వాతావరణం కనిపిస్తోంది. విద్యార్థులు చూడముచ్చటైన రంగవల్లులు, పతంగుల పోటీలు, మెహందీ కార్యక్రమాలతో సందడి నెలకొంటోంది. స్థానిక లిటిల్ స్టార్ పాఠశాలలో సంక్రాంతి పండగ వేడుకలను వైభవంగా జరపడం విశేషంగా ఆకట్టుకుంది. పాఠశాల ప్రాంగణంలో చిన్నారులు వేసిన రంగవల్లులు ముచ్చట గొలిపాయి. పండగ విశిష్టతను తెలియజెప్పేలా చిన్నారులు ముగ్గులు వేసి ఆకట్టుకున్నారు. సంక్రాంతి పండగ పాటలు సందడి చేయగా వేడుకల్లో విద్యార్థినులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సంక్రాంతి సమయంలో అమితంగా ఆకర్షించే గాలిపటాలతో చిన్నారులు సందడి చేశారు. సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా చేపట్టిన సంక్రాంతి ముందస్తు వేడుకలతో పాఠశాల ప్రాంగణంలో సరికొత్త శోభ సంతరించుకుంది. పాఠశాలలో ఈ సంక్రాంతి సంబరాలను చాలా వైభవంగా చేసుకుంటాము. సంక్రాంతి అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఎవరికి తెలుసలేదు, ప్రజెంట్ పిల్లలందరికీ. ఆ ఉద్దేశంతో మేమందరం ఈ సంక్రాంతి పండుగ, ఈ పండుగనే కాదు ప్రతి ఫెస్టివల్ని మా స్కూల్లో అంటే చాలా సంబరంగా జరుపుకుంటాం. ఎందుకంటే రైతులు ఇన్ని రోజులుగా కష్టపడి పంట ఇంటికి చేరుకున్న తర్వాత వాళ్ళు ఎంతో ఆనందంగా వాళ్ళ కుటుంబాలతో చాలా సమయం వెచ్చించి అందరితో పండుగలా జరుపుకుంటారు. అదే విషయం మా స్కూల్లో మా పాఠశాలలోని పిల్లలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో మేమందరం ఇంత చక్కగా నృత్యాలు చేస్తూ, పాటలు పాడుకుంటూ, గంగిరెద్దులను పిలుచుకుంటూ చాలా చాలా చక్కగా చేస్తామండి. అటు పట్టణంలోని CBR పాఠశాలలోనూ ముందస్తు పండగ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు. పండగ సెలవులు ప్రకటించిన నేపథ్యంలో వేడుకలను అంగరంగ వైభవంగా జరిపారు. సంక్రాంతి పండగ విశిష్టతను చిన్నారులకు అర్థమయ్యేలా సంబరాలను జరుపుకోవడం విశేషంగా ఆకట్టుకుంది. పండుగకు ప్రత్యేకంగా నిలిచే నోముల పూజలను జరిపిన అనంతరం హరిదాసుల వేషధారణలో ఉన్న చిన్నారులు కార్యక్రమానికి ఆకర్షణగా నిలిచారు. అనంతరం పలువురు విద్యార్థినులు చేసిన సాంస్కృతిక నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సుక్కల వరసలు పెట్టి సక్కని ముక్కు
దిస్ సంక్రాంతి ఈజ్ సెలబ్రేటెడ్ ఇన్ టూ స్టేట్స్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ. ఐ హోప్ యూ విల్ ఎంజాయ్ దిస్ సంక్రాంతి విత్ లాట్ ఆఫ్ జాయ్స్ అండ్ ప్లెజర్. జైనత్ మండలంలోని సుప్రసిద్ధ పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు వైభవంగా సాగే వేడుకల్లో భాగంగా తొలి రోజు గ్రామస్తులు అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. డప్పు చప్పుల నడుమ ఆలయం వరకు శోభాయాత్ర నిర్వహించిన అనంతరం ప్రత్యేక పూజలు జరిపారు. జైనత్ మండలంలోని ప్రసిద్ధ పూసాయి శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయ జాతర వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. పుష్యమాసం నుండి మాఘమాసం వరకు నెల రోజుల పాటు జరిగే ఈ జాతరకు వేలాదిగా భక్తులు తరలివస్తూ అమ్మవారికి బోనాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఆలయ ప్రాంగణంలో ఇంటిల్లిపాది పిండి వంటకాలు నైవేద్యాలు వండి అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పించుకున్నారు. ఈ నేపథ్యంలో గురువారం జాతర వేడుకలు ప్రారంభం కాగా గ్రామస్తులంతా కలిసి అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం కమిటీ ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. 150 ఏళ్ల చరిత్ర కలిగిన ఎల్లమ్మ తల్లి ఆలయంలో మొక్కులు తీర్చుకునేందుకు భక్తులు భారీ ఎత్తున తరలివస్తున్నారు. కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతున్న అమ్మవారి క్షేత్రాన్ని దర్శించుకుంటూ భక్తులు మొక్కులు తీర్చుకోవడంతో కోలాహల వాతావరణం సంతరించుకుంది. జాతర వేడుకలను ప్రారంభించిన నేపథ్యంలో అమ్మవారికి గ్రామానికి చెందిన మహిళలు సామూహిక బోనాలు సమర్పించారు. అంతకుముందు గ్రామంలో పెద్ద ఎత్తున శోభాయాత్ర చేపట్టగా భారీ సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. బోనాలను తలపై పెట్టుకుని డప్పు చప్పుళ్ల నడుమ శోభాయాత్ర నిర్వహించారు. అనంతరం ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. నెల రోజుల పాటు సాగనున్న జాతర వేడుకలకు వేలాదిగా భక్తజనం తలరి వస్తుండటంతో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి కాళ్ళ నుండి నీళ్లు రావడం జరుగుతుంది. అది కోనేరులో స్నానాలు చేస్తారు. వచ్చిన భక్తులకు నమ్మకం అనేది ఉంది, చర్మ సమస్యలు పోతాయని, అలాగే దరిద్రం దూరం అవుతుందని. వచ్చిన భక్తుల కమ్మటి వంటలు అప్పాలు గారెలతో కోళ్ళు మేకలతో వచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించి చేసుకొని మొక్కు తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి గ్రామాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ సందర్శించారు. గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇతరత్ర అంశాలపై సంబంధిత అధికారులకు విస్తృత సూచనలు చేశారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులు పెరగడానికి గల కారణాలపై ఆరా తీసి ఆరోగ్యపరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. భీంపూర్ మండలంలోని గుబిడిపల్లి గ్రామంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతుండటంతో కలెక్టర్ రాహుల్ రాజ్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గ్రామాన్ని గురువారం సందర్శించి కిడ్నీ వ్యాధుల బారిన పడడానికి గల కారణాలపై ఆరా తీశారు. సంబంధిత అధికారులు వైద్యులకు విస్తృత సూచనలు చేశారు. గ్రామస్తులు తాగుతున్న నీటికి పరీక్షలు జరపమని, అందులో ఎటువంటి హానికర రసాయనాలు లేవని కలెక్టర్ ప్రజలకు వివరించారు. మిషన్ భగీరథ ద్వారా నిరంతరం మంచినీటి సరఫరా జరపాలని అధికారులకు ఆదేశించారు. ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచించారు. గ్రామస్తులకు నాణ్యమైన వైద్య సేవలు అందించే దిశగా తగు చర్యలు తీసుకోవాలని, వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగకుండా పాటించవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలన్నారు. కలెక్టర్ వెంట ఎంపీడీఓ శ్రీనివాస్, డాక్టర్ నిఖిల్ రాజ్, ఆర్డబ్ల్యూఎస్జేఈ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వాటి వల్లనే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది, లివర్కి కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో మరి ఆ సమస్య ఇక్కడ ఉంది అంటున్నారు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఒక క్యాంపు పెడతాము. క్యాంపు పెట్టేసి మీరు కూడా అందరికీతో మాట్లాడి, సో మనకి ఇప్పుడు తెలంగాణ డయాగ్నోస్టిక్స్ అనే ఒక ల్యాబ్ ఉంది, ఎయిమ్స్లో.
మన ఆదిలాబాద్ రిమ్స్ లో ఉంది. దాంట్లో ఏంటంటే ఒక 50 కంటే ఎక్కువ టెస్టులు చేస్తాం. సో మన కిడ్నీ ఎట్లా పనిచేస్తుంది, లివర్ ఎట్లా పనిచేస్తుంది, సో షుగర్ ఏమైనా ఉందా, అన్ని విధమైన టెస్టులు ఉంటాయి మొత్తం టోటల్ గా. సో ఎంటైర్ బాడీ చెకప్ లాగా ప్రైవేట్ హాస్పిటల్లో చేస్తే ఇప్పుడు మన పబ్లిక్ హాస్పిటల్లో కూడా చేస్తున్నాం. సో అది ఒకసారి నేను క్యాంప్ పెట్టిస్తాను, అందరూ కూడా టెస్టింగ్ చేయండి. ఆధ్యాత్మిక చింతనతోనే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయనను ఘనంగా సత్కరించి జ్ఞాపికను ప్రదానం చేశారు. ఆధ్యాత్మిక మార్గం ద్వారానే మానసిక ప్రశాంతత లభిస్తుందని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. గురువారం ప్రజాహిత బ్రహ్మకుమారిస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను సత్కరించారు. ఈ సందర్భంగా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శాల్వాతో సన్మానించి జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకురాలు రేవతి బహన్, రాము, అరుణ్, రామ్నాథ్, బీజేపీ నాయకులు ఆదినాథ్, లాలా, మున్నా, జోగు రవి, వేదవ్యాస్, రాము తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ ఆధ్యాత్మిక మార్గంలో నడిచే గ్రామాల్లో నేరాల సంఖ్య సైతం తగ్గుముఖం పడుతుందన్నారు. ఈశ్వరీయ బ్రహ్మకుమారిస్ చేస్తున్న కార్యక్రమాలు ప్రతి మారుమూల పల్లెకు చేరవేసేలా కృషి చేయాలన్నారు. వారికి తన వంతు సహకారం సైతం అందిస్తానని అన్నారు. అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా జనవరి 22న విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి సభ్యులు కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లకు వినతి పత్రాలు సమర్పించారు. అయోధ్యలో భవ్య శ్రీరామ మందిర ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 22వ తేదీన విద్యా సంస్థలకు సెలవు దినంగా ప్రకటించాలని సనాతన హిందూ ఉత్సవ సమితి అధ్యక్షులు ప్రమోద్ ఖాత్రి కోరారు. ఈ మేరకు గురువారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఎమ్మెల్యే పాయల్ శంకర్లను కలిసి వినతి పత్రం సమర్పించారు. అయోధ్య రామాలయంలో ప్రాణప్రతిష్ఠ జరిగే రోజున విద్యా సంస్థలకు సెలవు ప్రకటించాలని కోరారు. అదేవిధంగా వివేకానంద జయంతికి హాజరు కావాలని పట్టణ యువజన సంఘాల నేతలు కలెక్టర్కు ఆహ్వాన పత్రికను అందించారు. కార్యక్రమంలో సమితి నాయకులు గేడం మాధవ్, పోతారం నర్సాగౌడ్, సూర్యకాంత్, రేణికుంట రవీందర్, తోట పరమేశ్వర్, కోటపల్లి సంజీవ్, సతీష్, సుభాష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ ఖత్రి మాట్లాడుతూ జనవరి 22వ తేదీన అయోధ్యలోని శ్రీరామ మందిరంలో ప్రాణప్రతిష్ఠ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయని, యావత్ ప్రపంచం ఆ పండుగ కోసం ఎదురు చూస్తోందని అన్నారు. ప్రతి హిందువు ఆ రోజున ఇండ్లల్లో దీపాలు వెలిగించి పూజలు జరుపుకోవాలని సూచించారు. ఆలయంలోనూ ఆధ్యాత్మిక వేడుకలను ఘనంగా జరపనున్నట్లు పేర్కొన్నారు. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని కోరారు. ఈ నెల 22వ తారీఖున అయోధ్య రామ మందిరం చాలా అంగరంగ వైభవంగా శంకుస్థాపన జరుగుతుంది. మన ఆదిలాబాద్ జిల్లా మొత్తం ఏదైతే మన ప్రధానమంత్రి గారు అన్నారో అన్ని ఇళ్లలో ఆ టైంకు మనం దీపాలు పెట్టాలి, పూజలు చేయాలి. ఈ సందర్భంగా ఈ నెల 22వ తారీఖున ప్రభుత్వ పాఠశాలలు మరియు ప్రైవేట్ పాఠశాలలకి సెలవు ప్రకటించాలని, ఆప్షనల్ హాలిడే ఇవ్వాలని మేము ఈరోజు మన కలెక్టర్ గారికి కూడా మెమోరండం అందించబడడం. స్వాతంత్ర సమర యోధుడు వడ్డే ఓబన్న జయంతి వేడుకలను తలమడుగు మండలంలోని సుంకిడి గ్రామంలో గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన అనంతరం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకున్నారు. స్వాతంత్ర సమరోద్యమంలో వడ్డేరా ఓబన్న చేసిన పోరాటాలు మర్చిపోలేవని తలమడుగు జడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి అన్నారు. తలమడుగు మండలం సుంకిడి గ్రామంలో గురువారం స్వాతంత్ర సమర యోధుడు వడ్డేర ఓబన్న జయంతి వేడుకలను వడ్డేర సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. స్వాతంత్రోద్యమంలో ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు.
సర్పంచ్ మహేందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ కళ్యాణం రాజేశ్వర్, వెంకన్న యాదవ్, సుంకిడి వడ్డేర సంఘం అధ్యక్షులు అల్లకుంట రాజమల్లు, ఉపాధ్యక్షులు బొర్రన్న, కార్యదర్శి వెంకట్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ గోక గణేష్ రెడ్డి మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయుద్యమంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో సమానంగా వడ్డేర ఓబన్న పోరాటం చేశారని అన్నారు. ఆ మహనీయుడు చేసిన త్యాగాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. వడ్డేర ఓబన్న గారి 217వ జయంతి ఉత్సవాలని సుంకిడి గ్రామ వడ్డేర సోదర నాయకత్వంలో జరుపుకోవడం జరుగుతుంది. మరి చరిత్రలో ఉన్న నాయకుడు, అప్పుడు 1806లో ఆంధ్రప్రదేశ్లో రేనాడు అనే గ్రామంలో జన్మించి ఆ రోజులో బ్రిటిష్ వారితో పోరాడి వాళ్ళనితో ఎదురీడి వాళ్ళని తరిమి కొట్టిన నాయకుడు వడ్డేర ఓబన్న గారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని గురువారం సంఘ భవనంలో నిర్వహించారు. కార్యక్రమ ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ హాజరయ్యారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. విశ్రాంత ఉద్యోగుల సంక్షేమ భవనంలో సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ డైరీ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను సత్కరించి పుష్పగుచ్చం అందించారు. అనంతరం క్యాలెండర్ డైరీని ఆవిష్కరించారు. అదేవిధంగా సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. సంఘం అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, పడకంటి కిష్టయ్య, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ, విశ్రాంత ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించడంతో పాటు చీఫ్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్తానని భరోసా కల్పించారు. మీ సమస్యలు నాకు చెప్తున్నప్పుడు నేను మనసులో ఆలోచిస్తున్నా. అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైతాయో, నేను ఏ రోజు నా లెటర్ స్పీకర్లు నా సమస్యని ప్రతి రూపంలో ఇవ్వాలనేది నా మనసులో ఒక పక్క మెలుగుతుంది. నేను తప్పకుండా మీరు ఇచ్చినటువంటి ఈ సమస్యల మీద రేపు శాసనసభ వేదిక ద్వారా నాకు ఎక్కడ అవకాశం వచ్చినా ఈ సమస్యని ప్రస్తావించే ప్రయత్నం చేస్తా. శ్రీ షిరిడి సాయి సేవా సొసైటీ ఆధ్వర్యంలో వృత్తి నైపుణ్య శిక్షణను ఆసక్తి కలిగిన యువతి యువకులు సద్వినియోగం చేసుకోవాలని సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు దెబ్బడి అశోక్ సూచించారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పలువురు సభ్యులతో కలిసి ఆయన పాల్గొని నైపుణ్య శిక్షణ కోర్సులకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మరోవైపు మొదటి బ్యాచ్ కోర్సు పూర్తి చేసుకున్న పలువురికి సిపిఓ వెంకట్రావు చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందించి అభినందించారు. కార్యక్రమంలో సొసైటీ సభ్యులు దశరథ్, సురేష్, భాస్కర్, శివన్న, పసుపుల రాజు, దినేష్, దీక్ష తదితరులు పాల్గొన్నారు. సమాజంలో వృద్ధులతో పాటు యువతకు, విద్యార్థులకు కూడా కొంత చేయూత కలిగించాలని గత సంవత్సరము సెప్టెంబర్లో విద్యానగర్ ఆంజనేయ స్వామి ఆలయం ప్రాంగణంలో స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా మొదటి కంప్యూటర్స్ బేసిక్ కోర్స్ మరియు ఫ్యాషన్ డిజైనింగ్ వారికి ఇవాళ సర్టిఫికెట్ ప్రదానోత్సవం కూడా చేశాం. మన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ వెంకటరమణ గారితో ఈ కార్యక్రమం నిర్వహించాం. అందులో భాగంగా పండుగ తర్వాత, సంక్రాంతి తర్వాత మరొక 4 కోర్సులు, కంప్యూటర్ బేసిక్స్, ఫ్యాషన్ డిజైనింగ్, స్క్రీన్ ప్రింటింగ్ మరియు స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు కూడా నిర్వహిస్తాం. ఆసక్తి గల యువతి యువకులు ఇందులో అడ్మిషన్ తీసుకోవాలి. ఇంకా ఇందులో ముఖ్యంగా ఈ సంస్థ ద్వారా 75% రాయితీ ఇచ్చి తక్కువ ఫీజుతో ఈ కార్యక్రమాలని నిర్వహిస్తున్నారు. భీంపూర్ మండలం పిప్పలకోటి గ్రామానికి చెందిన కౌలు రైతు ఎడిపెల్లి రమేష్ పంట దిగుబడి సరిగా రాక అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో గురువారం సిపిఎం పార్టీ నేతలు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి ధైర్యం చెప్పారు.
బాధిత కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారం, 3 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు. పెట్టుబడి ఖర్చులు పెరిగిపోవడంతో పాటు పత్తికి గిట్టుబాటు ధర లేకపోవడంతోనే రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను ప్రభుత్వాలు వెంటనే అమలు చేసి పంటలకు శాస్త్రీయ పద్ధతిలో గిట్టుబాటు ధర కల్పించాలని అన్నారు. సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్, బండి దత్తాత్రి, అన్నముల్ల కిరణ్, బొజ్జ ఆశన్న, స్వామి హైదర్ తదితరులు పాల్గొన్నారు. 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి పంటను సాగు చేస్తూ ఉన్నాడు. కేవలం 60 క్వింటాళ్ళు మాత్రమే దిగుబడి రావడం, ఈ సాగుకు దాదాపు 8 లక్షల రూపాయలు అప్పు చేశాడు. దిగుబడి సరిగ్గా రాకపోవడం ఫలితంగా చేసిన అప్పులు కూడా తీరేమో అనేటువంటి ఆవేదనతో ఈ రోజున ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఈ ఆత్మహత్య చేసుకున్నటువంటి కౌలు రైతు కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రెండు ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ రైతుకు 2 పిల్లలున్నారు, భార్య ఉన్నది, అట్లనే 8 లక్షల రూపాయలు అప్పులున్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆదుకోవడానికి ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ కుటుంబానికి 25 లక్షల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించాలని, అట్లనే గత రాష్ట్ర ప్రభుత్వము కౌలు రైతులు చనిపోయినటువంటి కుటుంబాలకు 6 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించేది, ఆ పథకాన్ని యథావిధిగా ఈ ప్రభుత్వం కూడా కొనసాగించాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అట్లా 6 లక్షల రూపాయల నష్టపరిహారం అది కూడా అందించాలని, ఏమాత్రం ఎకరం భూమి కూడా లేనటువంటి ఈ రైతుకు కుటుంబానికి 3 ఎకరాల ప్రభుత్వ భూమిని కూడా మంజూరు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇందుకోసం రేపు జిల్లా కలెక్టర్ గారిని కలిసి దరఖాస్తును పెడతాం. లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ ఆధ్వర్యంలో విస్తృత సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా విద్యాశాఖ అధికారి ప్రణీత అన్నారు. బోరిగాం గ్రామంలోని ZPHS పాఠశాలలో విద్యార్థుల సౌకర్యార్థం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పలు వస్తువులను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ హనుమన్ల రాజారెడ్డితో పాటు పలువురు ప్రతినిధులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఐడి కార్డులు, బెల్ట్లు, పాఠశాలకు మైక్రోఫోన్, గ్రామ పంచాయతీ సిబ్బందికి చలి నుండి రక్షణగా దుప్పట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు అవసరమైన వస్తువులను అందించడంతో పాటు సమాజ శ్రేయస్సు కోసం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం పట్ల కార్యక్రమ అతిథులు అభినందనలు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. సపోజ్ ఒక విత్తనాన్ని మనం భూమిలో నాటుతాము, నాటిన తర్వాత ఎట్లా ఎట్లా మనం దానికి నీళ్లు వేస్తాము, అట్లా అట్లా కొమ్మలై పూలై పళ్ళై మనకి ఇస్తారు. అదే ఒక విద్యార్థి యొక్క ఉపాధి యొక్క వృత్తి. మీరు స్కూల్లో జాయిన్ అవుతారు, జాయిన్ అయిన తర్వాత ఫస్ట్ నర్సరీ ఎల్కేజీ జాయిన్ అవుతారు, అప్పుడు ఏమీ రాదు మీకు. ఎట్లెట్లా ఒక్కొక్క క్లాస్ పెరుగుతుంది, అట్లట్లా కొమ్మలు విత్తనాలు అన్నీ 10th క్లాస్ వరకు మొత్తం వచ్చేస్తాయి ఒక చెట్టుకి. మరి ఇంత మంచి గొప్ప ఉపాధ్యాయ వృత్తి చాలా గొప్పది. ఎవరైతే ఉపాధ్యాయ వృత్తి స్వీకరిస్తారో అది చాలా విద్యాదానం. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని పిప్పరవాడ ZPSS పాఠశాలలో విశ్రాంత అధ్యాపకులు సల్లా విజయబాబు ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తరగతులను నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు పరీక్షా ప్యాడ్లను అందజేశారు. సిద్దిపేట జిల్లాలో ఈ నెల 13 నుండి నిర్వహించనున్న టార్గెట్ బాల్ నేషనల్ ఛాంపియన్షిప్ పోటీలకు జైనత్ మండలం మహాత్మా జ్యోతిబాపులే రెసిడెన్షియల్ పాఠశాల కళాశాల విద్యార్థులు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గురువారం కళాశాల ఆవరణలో విద్యార్థులతో పాటు పీఈటీలు రాకేష్, జ్యోతిశ్వరలకు అభినందనలు తెలియజేశారు. కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ ఆర్సీఓ రాథోడ్ గోపీచంద్, ప్రిన్సిపల్ రంగన్న తదితరులు పాల్గొన్నారు. విద్యార్థి దశ అనేది జీవితంలో అత్యంత కీలకమని, దాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని సూచించారు. చెడు వ్యసనాల బారిన పడకుండా మహనీయుల జీవితాలను ఆదర్శంగా తీసుకుంటూ ఎదగాలన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ప్రిన్సిపల్ ఘనరాజ్ గౌడ్, సర్పంచ్ సంతోష్, హెచ్ఎం శశికళ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
పాఠశాలల్లో ముందస్తు సంక్రాంతి సంబరాల శోభ అందమైన రంగవల్లులతో అలరించిన చిన్నారులు, సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సాగిన వేడుకలు. అట్టహాసంగా ప్రారంభమైన పూసాయి ఎల్లమ్మ తల్లి జాతర, అమ్మవారికి సామూహిక బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్న గ్రామస్తులు, నెల రోజుల పాటు జరగనున్న వేడుకలకు వేలాదిగా తరలి రానున్న భక్త జనం. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. ఘనంగా వడ్డే ఓబన్న జయంతి వేడుకలు, స్వాతంత్ర సమరయోధుల పోరాటాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.